వెల్కమ్ టు ఊరువాడ. రాజ్భవన్ లో తెలంగాణ గవర్నర్ తమిళిసై న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత కేక్ కట్ చేశారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్భవన్ కు చేరుకుని గవర్నర్ తమిళిసైకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీఎంతో పాటు స్పీకర్ సీతక్క అధికారులు గవర్నర్ కు విషెస్ చెప్పారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే సీతక్క న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. రేవంత్ కు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కూడా మంత్రులు న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. ఇక ఏపీ సీఎంఓలతో కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ కు సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీటీడీ వేద పండితులు జగన్ కు వేదాశీర్వచనం ఇచ్చి ఆశీర్వదించారు. స్వామివారి శేషవస్త్రం ప్రసాదాలు అందించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కార్యకర్తలు న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్ కి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రజాప్రతినిధులు కేటీఆర్ కి న్యూ ఇయర్ విషెస్ తెలియజేశారు. కొత్త సంవత్సరంలో అంతా కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు కేటీఆర్. న్యూ ఇయర్ వేడుకల్లో జంట నగరాల్లో డ్రంకన్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు. అయితే 3 కమిషనరేట్ల పరిధిలో తాగి వాహనాలు నడిపిన వారిపై 3258 కేసులు నమోదు చేశారు. అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1500 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పరిధిలో 1241 కేసులు నమోదు చేశారు. అయితే రాచకొండలో 517 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ పార్టీది శ్వేత పత్రం కాదు జీరో పత్రమని, బీఆర్ఎస్ ది శ్వేత పత్రం కాదు అప్పుల పత్రమని విమర్శించారు బీజేపీ నేత బూర నరసింహ గౌడ్. బీజేపీది సంపదల పత్రమని, 10 ఏళ్లలో 9,36,000 కోట్ల సంపద సృష్టించిందని చెప్పారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ 6,50,000 కోట్ల అప్పులు చేసిందన్నారు బూరయ్య నరసింహ గౌడ్. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు కాంగ్రెస్ నేత గిడుగు రుద్రరాజు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఖర్గే చెప్పారని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే స్వాగతిస్తామన్నారు. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేస్ కూడా కాంగ్రెస్ లో చేరతారని, త్వరలోనే వైసీపీ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల కోసం 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు గిడుగు. 4 ఏళ్ల పాలనలో వైసీపీ ఫెయిల్ అయిందని విమర్శించారు ఎంపీ కేశినేని నాని. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. సొంత నేతలే అసంతృప్తితో రాజీనామా చేస్తున్నారని చెప్పారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు కేశినేని నాని. నిధులు ఇవ్వలేదని సీఎం జగన్ పై నిందలు వేయడం సరికాదంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై వైసీపీ నేత వేమారెడ్డి మండిపడ్డారు. సీఎంఓ నుంచి 6 సార్లు ఎమ్మెల్యే ఆర్కేకు పిలుపు వచ్చింది అన్నారు. అయినా ఎమ్మెల్యే ఆర్కే స్పందించలేదన్నారు. ఎమ్మెల్యే ఆర్కే సొంత ఆలోచనలతో ముందుకు వెళుతున్నారని చెప్పారు. మంగళగిరిలో వ్యక్తుల కన్నా పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉందన్నారు వేమారెడ్డి. ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులతో గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తానన్నారు మంత్రి విడుదల రజని. టీడీపీ రౌడీజానికి చెక్ పెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఓటమి భయంతో టీడీపీ పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు రజని. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లికి సంబంధించిన వార్తని షర్మిల అందరితో షేర్ చేసుకున్నారు. అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థం, 17న పెళ్లి జరుగుతుందని ప్రకటించారు. కాబోయే వధూవరులతో కలిసి రేపు ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ ని సందర్శించబోతున్నట్లుగా తెలిపారు షర్మిల. తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ దగ్గర నుంచి ఆయన ఆశీస్సులు తీసుకుంటామని షర్మిల అన్నారు. ములుగు జిల్లా ఏటూరు నగరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాస్తికుడు బైరి నరేష్ వాహనాన్ని అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. దీంతో అయ్యప్ప భక్తులపై వాహనాన్ని ఎక్కించారు బైరి నరేష్. ఘటనలో అయ్యప్ప భక్తులు గాయపడ్డారు. బైరి నరేష్ తీరుకు నిరసనగా జాతీయ రహదారిపై అయ్యప్ప భక్తులు బైఠాయించారు. బైరి నరేష్ ను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత బైరి నరేష్ వాహనానికి ప్రమాదం జరిగింది. కమలాపూర్ దగ్గర అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొట్టింది కార్. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు బైరి నరేష్. న్యూ ఇయర్ సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్ రద్దీగా మారింది. కొత్త సంవత్సరం రోజున పర్యాటకులు బీచ్ కి భారీగా తరలి వస్తున్నారు. సందర్శకులతో రామకృష్ణ బీచ్ కిటకిటలాడుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా వనపర్తి జిల్లాలోని కానాయిపల్లి శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి స్వామివారికి భక్తుల పూజలు అభిషేకాలతో ఆలయం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మద్యం ఏరుడై పారుతోంది. డిసెంబర్ 31 సందర్భంగా మందుమత్తులో మునిగి తేలుతున్నారు. ప్రభుత్వ ఖజానాపై కాసుల వర్షం కురిపించారు. అయితే తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా లికర్ సేల్స్ జోరుగా సాగాయి. 3 రోజుల్లో 625 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే 313 కోట్లు ఆదాయం వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో రికార్డ్ స్థాయిలో లిక్కర్ సేల్స్ జరిగాయి. న్యూ ఇయర్ కావడంతో మద్యం దుకాణాల దగ్గర భారీగా క్యూ కట్టారు మందుబాబులంతా. దీంతో ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 147 కోట్ల రూపాయల లిక్కర్ సేల్ జరిగింది. సాధారణ రోజుల్లో అయితే 75 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు జరుగుతుండగా ఒక్క డిసెంబర్ 31 సందర్భంగా లిక్కర్ సేల్ ఓ రేంజ్ లో పెరిగింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి మహాసమాధి దేశ విదేశీ భక్తులు దర్శించుకున్నారు. సినీ నటి సాయి పల్లవి వేడుకలకు హాజరయ్యారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ కువైట్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన 4.5 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కొత్త ఏడాది తొలి రోజు కిర్లంపూడి రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతుంది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు కాపు నేతలు అభిమానులు పెద్ద ఎత్తున ముద్రగడ నివాసానికి తరలివచ్చారు. దీంతో కిర్లంపూడిలో సందడి మారింది. ముద్రగడపై ప్రజలకు ప్రేమ తగ్గలేదన్నారు ముద్రగడ కుమారుడు చల్లారావు. పదవులు లేకపోయినా ముద్రగడ వెంటే ఉన్నారని చెప్పారు ఆయన. నాన్న ఆజ్ఞాపిస్తే ఆయన బాటలోనే నడుస్తానన్నారు. అయితే నాన్న నిర్ణయమే తన నిర్ణయమన్నారు ముద్రగడ చల్లారావు. విశాఖలో యువతిని కానిస్టేబుల్ వేధింపులకు గురి చేసిన ఘటన వెలుగు చూసింది. తనకు పెళ్లి కాలేదని ఫేస్బుక్ లో యువతితో పరిచయం పెంచుకున్నాడు కానిస్టేబుల్ రాము. కానీ కానిస్టేబుల్ కి పెళ్లైన విషయాన్ని తెలుసుకుని ఆ యువతి అతన్ని దూరం పెట్టింది. దాంతో యువతిని వేధించడంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. విచారణ జరిపి కానిస్టేబుల్ ని సస్పెండ్ చేశారు విశాఖ సిపి. పల్నాడు జిల్లా పొందుగుల చెక్పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీ చేపట్టారు. కారులో తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టుకున్నారు. 36 ఫుల్ బాటిల్స్ కారు సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. మద్యం తరలిస్తున్న వారిలో పోలీసులున్నట్టు గుర్తించారు. పోలీసుల తనిఖీల్లో ఏఎస్ఐ కొండలు రైటర్ స్టాలిన్ పరారయ్యారు. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు సెంచరీని దాటేశాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 30 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తంగా 135 చేరుకున్నాయి కరోనా కేసులు. అయోధ్యలో రాముడి అక్షంతల వితరణ కార్యక్రమం నిర్వహించారు. గల్లీ గల్లీకి ఇంటింటికి తిరుగుతూ అక్షంతలు పంచుతున్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఇందులో పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ఫైనల్ చేసింది రామ జన్మభూమి ట్రస్ట్. 51 అంగుళాల బాలరాముడి శ్యామవర్ణ విగ్రహం రూపొందించారు. మైసూర్కి చెందిన అరుణ్ యోగిరాజ్ విగ్రహాన్ని ఎంపిక చేశారు. 6 మాసాల్లో విగ్రహాన్ని తయారు చేశారు యోగిరాజ్. అయితే మిగిలిన 2 విగ్రహాల్ని సైతం అయోధ్యలోనే ఉంచబోతున్నారు. కొత్త ఏడాది తొలి రోజు అయోధ్య సరయూ నదిలో పుణ్యస్నానాలు చేశారు భక్తులు. అయితే ఉదయం నుంచి నదీ స్నానాలకు క్యూ కట్టారు. స్నానాల అనంతరం నదిలో దీపాలు వెలిగించారు. అలాగే అయోధ్యలోని పురాతన హనుమాన్ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి కొత్త ఏడాదిలో అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. 2024 కొత్త ఏడాదిలో గుజరాత్ గిన్నిస్ రికార్డుని సాధించింది. గుజరాత్లోని మోతేరా సూర్య దేవాలయంలో 108 వేదికలపై అత్యధిక మంది ఏకకాలంలో సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ 108కి మన సంస్కృతిలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని తెలియజేశారు. న్యూ ఇయర్ సందర్భంగా దేశంలోని ప్రధాన ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. పూరి జగన్నాథుడి దర్శనం కోసం వేలాదిగా భక్తులు రావడంతో ఆలయానికి వీధులన్నీ నిండిపోయాయి. అటు జార్ఖండ్లోని ప్రముఖ వైద్యనాథ్ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాది జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని పూజలు చేసేందుకు భారీగా రావడంతో క్యూ లైన్స్ అన్ని నిండిపోయాయి. న్యూ ఇయర్ వేళ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు సూపర్ స్టార్ రజనీకాంత్. కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. చెన్నైలోని పోయస్ గార్డెన్ ఇంటి దగ్గర ఉన్న తన అభిమానులకు రజనీ అభివాదం చేశారు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ వెట్టయ్యన్ సినిమాలో నటిస్తున్నారు. తమిళనాడు తెన్కాశీలోని కుర్తాలం వాటర్ ఫాల్స్ దగ్గర పర్యాటకుల సందడి కనిపిస్తోంది. న్యూ ఇయర్ రోజు వాటర్ ఫాల్స్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు. అయ్యప్ప దీక్ష పరులు సైతం ఇక్కడ స్నానమాచరించేందుకు భారీగా తరలివచ్చారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెసిడెన్షియల్ హాస్టల్ బిల్డింగ్ ను ప్రారంభించారు. హాస్టల్ ఆవరణలో మొక్కకు నాటి విద్యార్థులకు క్రికెట్ కిట్స్ ను అందజేశారు. మధ్యప్రదేశ్ లో మోటార్ వెహికల్ కొత్త చట్టాలని నిరసిస్తూ ప్రైవేట్ ట్రక్ బస్ డ్రైవర్లు పెద్ద ఎత్తున బంద్ చేశారు. దీంతో మెరీనాలో లారీలు బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొత్త చట్టాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేశారు. కొత్త చట్టాలతో తాము తీవ్రంగా నష్టపోతామని కన్నీళ్లు పెట్టుకున్నారు.